హలో హలో, నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి రుచుల విందు. వేసవి కాలంలో ఎండలు ఎలాగున్నా ఈ కాలంలో మనకి దొరికే మామిడి పళ్ళు అంటే చాలామందికి ఇష్టం కదా. ఎలాగో ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది కదండి. మరి ఈలోపు చిట్టావకాయ పెట్టేసుకుందామా? చిట్టావకాయ పెట్టుకోవడానికి ముందుగా మామిడి పళ్ళని శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకొంచెం పెద్ద ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయల్ని క్వాంటిటీ వైజ్ చూసుకుంటే ఒక చిన్న గ్లాస్ తోటి 3 గ్లాసులు ముక్కలైనయండి. ఇప్పుడు అదే గ్లాస్ పరిమాణంతో 1 గ్లాసు పచ్చికారం వేసుకోవాలి. అలానే 1/2 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాసు ఆవపిండి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు, మెంతులు వేసుకొని పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడిలో ఊరిన వెల్లుల్లిపాయ రుచి అయితే వేరే లెవెల్లో ఉంటుందనుకోండి. అందుకే మేము కొంచెం వెల్లుల్లిపాయలు అదనంగా వేస్తాము. ఇలా కలుపుకున్నాక మామిడికాయ ముక్కలు ఏ గ్లాస్తో అయితే కొలిచామో ఇప్పుడు అదే గ్లాస్తోటి 1.5 గ్లాసు వేరుశనగ నూనె వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఏదైనా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ పచ్చడిని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు కింద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 రోజులకి ఈ పచ్చడి బాగా ఊరుతుందండి. అప్పుడు మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చిటి ఆవకాయ రెడీ. ఈ పచ్చడి 10 రోజులకు మించి ఎక్కువ నిల్వ ఉండదండి. మీరు కూడా ఈ చిట్టి ఆవకాయ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కామన్ అయిన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thanks for watching. Have a nice day.